బాబాయ్ నమస్తే నమస్తే ఏం పేరు మల్లయ్య ఏం చేస్తుంటావు కొ బేరం చేస్తా ఏది గొర్ల బేరమా నాగల బేరం గొర్ల బేరం హ్మ్ ఎట్లా అనిపిస్తుంది మంచినే ఉందా ఇప్పుడు బేరం మంచినే ఉంది హ్మ్ 8000 7000 6000 అమ్ముతున్నా అదే ఎట్లా అట్లా వ్యాపారం ఉందా ఏమన్నా ఉన్నా వ్యాపారం ఎంత ఉంటది 2 ఎకరాలు ఉంటది 2 ఎకరాలు ఉంటది ఏమేషన్ వేశారు మరి వర్షనే పెట్టా వర్షనే పెట్టనా మంచినే ఉందా పంట మంచినే ఉంది ఎట్లామే బాబాయ్ మరి దానికి అంటే బోర్ నీళ్ళా లేకపోతే కాలువ నీళ్ళా బోర్ నీళ్ళా ఉన్నా కానీ బోర్ నీళ్ళే పెట్టాం కాలువ ఎట్లా ఉందా ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది కదా కొద్దిపిల్ కాలువ ఏమంటారు మరి కరెంటు బాయిలా కదా ఆయన స్తంభాలు వేసుకున్నాం ఆహా లేదు కరెంటు మంచినే వస్తుందా ఇప్పుడు సరిపోతుందా సరిపోతుంది రైతు బంధు వస్తుందా మరి వస్తుంది ఎట్లుందంటో మరి కొత్తగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని పథకాలు పెట్టింది మరి ఇవన్నీ మరి మంచినే ఉన్నాయంటో మంచినే ఉందా రైతులకు ఒక మెయిలే అంటావా ఈయన పెట్టిన పథకాలన్నీ మరి నెక్స్ట్ మరి 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది రైతుగా నీకు ఉపయోగపడే అందరు కాదు నీ ఊరికి ఏమనుకుంటున్నావు అంటే నీకు ఒక రైతు బంధు వచ్చిందంటున్నావు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి కొన్ని పెట్టిండు నీకు ఎన్నో మెయిల్ వచ్చిందంటున్నావుదా మళ్ళీ ఇది వస్తే ఇంకేమైనా బాగా చేస్తుందా లేకపోతే ఇదే ఉంటే బాగా చేస్తా అనిపిస్తుంది అంటారు కదా నీకేమనిపిస్తుంది నీకు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంటూ బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరు ఏం చేస్తుంటావు వ్యవసాయం చేస్తుంటావు ఎంత ఉందా భూమి ఎకరాలు ఉంది రైతు బంధు వస్తుందా ఎట్లా ఉందంట ఏం వేసిన వేసారు పంట పత్తి పత్తి వేసినా వరికి నీళ్ళు ఎట్లా మరి బాయి ఉంది బోర్ ఉంది బాయి ఉందో బోర్ ఉంది మరి కరెంటు మంచిగా వస్తుందా అంటే సరిపోతుందా కరెంటు సరిపోతుంది మాకైతే నా నీళ్ళకైతే సరిపోతుంది అంటే తక్కువ వచ్చిందంట గతంలో ఇప్పుడు కొంచెం కరెంట్ బాగానే వస్తుంది అప్పట్లో ఒకసారి గాలి వరకు వర్షాలు వచ్చడం అది కామన్ పోవడం ఇప్పుడు మంచిగానే మంచిగానే ఉందంట మరి మొత్తానికి మరి నెక్స్ట్ మరి ఎలక్షన్స్ మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటావు ఎవరు వచ్చితే బాగుంటుంది అంటే నువ్వు ఒక రైతుగా నీకు మెయిల్ ఎంత ఉంది ఈయన వల్ల జరిగింది కదా అంటే మనం ఇప్పుడు మనకు తెలంగాణ నుంచి కానీ ఇప్పుడు ఈయనే కేసీఆర్ వచ్చిండు ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ అయితే మంచిగా వేస్తుందా చేస్తుంది బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు పిల్లిట్ల కుమార్ ఏం చేస్తుంటావు కళాకారులు కళాకారులు యక్షగాన కళాకారులు మా గ్రామం పటేలగూడెం మండలం ఆలేరు మీరు మిమ్మల్ని గుర్తించిన కళాకారులుగా ఎట్లా ఎట్లుంది బాబాయ్ కళాకారులు అంటే మీరు గతంలో గత ప్రభుత్వంలో మేము ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లుంది మరి కళాకారులు అంటే ఇక మామూలుగా అంటే ప్రోగ్రామ్ చేసినప్పుడే డబ్బులు ఇస్తారు ఇప్పుడు పింఛన్లు ఏమి ఇస్తారు పింఛన్లు ఏమి లేదు ఇంకా నేను 50 సంవత్సరాలు ఉన్నాను ఇంకా రాలేదు నాకు కళాకారుల పింఛన్ అంటే ఉండదా ఎంతకుముందు ఎప్పుడైనా ఇట్లా అంటే ఈ కళాకారులకు పింఛన్లు అని చెప్పేసి మామూలుగా కొద్దిగా ఉండే అంటే ఏ ప్రభుత్వంలో పెట్టిరా అంటున్నారు పెట్టిరు 200 300 కట్టి 500 ఇప్పుడు ఉండే కానీ ఇప్పుడు 3000 దాకా అయింది ఏది టీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వికలాంగులకు కూడా 4000 అయింది 3000 4000 అయింది చాలా మంది టీఆర్ఎస్ పాపు ప్రభుత్వం చేసిన పథకాలు చాలా బాగున్నాయి మీకు ఏమైనా భూమి ఉందా నాకు ఏం భూమి లేదు కళాకారుడు అంతే కళాకారునే ఇల్లు ఉన్నది భూమి అయితే లేదు మరి ఎట్లుందంటావు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉన్నది అన్ని పథకాలు కూడా బాగున్నాయి మంచిగానే చేస్తున్నారు కేసీఆర్ గారు అంటే అభివృద్ధి మంచిగా జరుగుతుంది జరుగుతుంది మరి నెక్స్ట్ 2 నెలలు 3 నెలలు అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నీకు కేసీఆర్ వస్తాడు చాలా వరకు కేసీఆర్ ప్రభుత్వం పాము అవుతుంది కేసీఆర్ ఫామ్ అయితే పాము అవుతుంది అంట ఎందుకు కాంగ్రెస్ ఇట్లా వాళ్ళు కొన్ని పథకాలు పెట్టడం కానీ వాళ్ళు ప్లాన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు గత 30 40 సంవత్సరాలు పరిపాలనలు చేసారు కదా వాళ్ళు అన్నమాటలు ఏవి నిలబెట్టలే వాళ్ళు అందు గురించి కేసీఆర్ అన్నాడు కాబట్టి సాధ్యంగా చేస్తూనే ఉన్నాడు అంటే కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ కి వచ్చేసరికి మరి అది లేదంటావా లేదు వాళ్ళ అన్నాన్ని నమ్మేటట్లేదు కదా జనాలు నమ్మేటట్లేదు జనాలు ఎవరు నమ్ముతారు జనాలు కేసీఆర్ నే నమ్ముతున్నారు అన్నాడు చేసిండు కదా కొన్ని కేసీఆర్ గారిని నమ్ముతారు మళ్ళీ మొత్తానికి అయితే మళ్ళీ విజయం ఎవరిదంట విజయం కేసీఆర్ మళ్ళీ సీఎం గారు అవుతాడు కేసీఆర్ సీఎం అవుతాడు ఓకే బాబాయ్ నమస్తే మీ పేరు ఏం చేస్తుంటావు వ్యవసాయం చేస్తుంటా ఎట్లుంది బాబాయ్ వ్యవసాయం గతంలో వ్యవసాయం ఎట్లుంటుంది ఇప్పుడు ఎట్లుంది టీఆర్ఎస్ వచ్చినాక ఇప్పుడు మనకైతే కరెంటు 4 గంటలు ఇస్తారు ఓకే రైతు భూమి ఇస్తారు మనకు అప్పుడు కరెంటు తోటే ప్రాబ్లం ఉండే ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా అప్పుడు ట్రాన్స్ఫారం ఎక్కడో ఉండేది ఒక ట్రాన్స్ఫారం ఉండేది 20 బావులకు గడికి ఫీజు కొట్టేసేది పిల్లలు దాకా పొద్దున్న దాకా పోయి ఆ ఫీజు ట్రాన్స్ఫారం కావాలే కూర్చుంది అప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడు అయితే మన ట్రాన్స్ఫారాలు 4 బావులు కొట్టేసారు ఇప్పుడు పర్వాలేదు రెండు గురించి అయితే
అంటే ఈ మొత్తం టీఆర్ఎస్ వచ్చినాక పెట్టిన పథకాలన్నీ ఉపయోగకరంగా ఉన్నాయంట. ఇప్పుడు నువ్వే అంటున్నావు అంటే ఆ గతంలో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి అంటున్నావు. అదే అదే ప్రభుత్వం మొన్న 6 పథకాలతో ఒక మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేసింది, దాంట్లో 24 గంటలు ఈ కరెంట్ ఇస్తాను ఇట్లా పెట్టింది. అంటే మీరు నమ్ముతారా మరి ఇంతకీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? మళ్ళా వాళ్ళు ప్రభుత్వం అంటే అప్పట్లో కూడా ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ పథకాలు పెట్టినా ఒక ఇందిరా ఇండ్లు పెట్టారు అప్పుడు జమానాలు వాళ్ళు. రామారావు ఉన్నప్పుడు కూడా రామారావు ప్రాంతాన కూడా ఎన్టీఆర్ ఇండ్లని కూడా పెట్టారు వాళ్ళు, కూడా ఇండ్ల సాయం చేశారు అప్పట్లో. లేనళ్లకు ఇందిరమ్మ పథకం కూడా అప్పుడు అట్లా పెట్టింది. కానీ ఈ రైతు బంధు కరెంటు గురించి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేయలేకపోయింది. ఇది కరెంటు మాత్రం చాలా ఇబ్బందికరంగా చూసింది. నేను అయితే తెల్లని దాకా బాయకాడి పోయి పండుకొని అప్పుడు పేమెంటర్లు ఏం లేవు, ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియక బాయిగానే వండుకునేది. బాయిగా వండుకుంటే భయంకరమైన కళలు కూడా వాడి కూడా ఒక భయమైపోయింది మనకు. ఇప్పుడు అట్లాంటి కష్టాలు అట్లాంటి కష్టాలు మాత్రం ఏం లేవు. ఎందుకంటావు మరి ఇప్పుడు అంటే ఈ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కరెంటు మాత్రం మనకు చాలా పుష్కలంగా మంచి పుష్కలంగా వచ్చినాయి. వాటర్స్ కూడా ఇప్పుడు మనకు ఈ 3 ఇళ్ళు కట్టి కాలం కూడా ఫుల్ అవుతుంది. ఎక్కడ చూసినా మనకు నీళ్లు కాలువలుగానే వాటర్స్ అయితే చాలా ఉన్నాయి. మరి 24 గంటలు కరెంట్ కాకుండా కానీ మన రైతులకు 20 గంటలు ఇచ్చినా సరిపోతుంది సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇప్పుడు సరిపోతుంది. ఈ ప్రభుత్వం బాగానే ఉంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది రైతులకి? ఈ తెలంగాణ మనం సాధించి తెచ్చుకున్నాం కాబట్టి మనకి తెలంగాణ ప్రభుత్వం ఉండవలసింది. మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారిని చూడాలనుకుంటున్నా. మరి మీరు గెలిపించుకుంటారా అంటే రైతులుగా? నేను రైతులుగా మాత్రం ఖచ్చితంగా. ఎవరికి వేస్తారు? కేసీఆర్ గారు వేస్తారా? మిగతా వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా మీరు? ఇన్ని పథకాలు పెట్టుడు కాదు, అది పెట్టి చూసినాక దాన్ని కలవేర్చినాక ఆ ప్రభుత్వం చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం కలవేర్చింది కాబట్టి ప్రభుత్వాన్ని వదిలిపెట్టరా? జిమ్మిక్కులు చేసినా కానీ వదిలిపెట్టే సమస్య ఉండదు. ముద్దులే మీరైతే కేసీఆర్ ఎమ్మటే ఉంటారంటారు. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు జల్లి నరసింహుడు. ఏం చేస్తుంటావు? నేను అగ్రికల్చర్ చేస్తుంటా. అగ్రికల్చర్ ఎంత ఉంది భూమి? నాకు 4 ఎకరాలు భూమి రాగడు ఉంది, 2 ఎకరాలు పొలం. అవునా? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. మొత్తానికి ఏమంటావు బాబాయ్, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, బహిరంగ సభ పెట్టి అందులో ఒక 6 పథకాలతోని ఒక మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేసింది. అయితే అందులో 4000 పింఛన్ ఇస్తా అంటుంది, మళ్ళీ 24 గంటలు కరెంట్ ఇస్తా అంటుంది, ఫ్రీ బస్ అంటుంది ఆడవాళ్ళకి, అంటే ఇట్లాంటి కొన్ని పథకాలు పెట్టింది. మరి దీన్ని ఏమంటావు? ఇంతకు ఆ ప్రభుత్వాన్ని నమ్ముతావు నువ్వు నెక్స్ట్? అయితే గత 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది. అయితే వెళ్ళినా కానీ ఇప్పుడు పెట్టిన పథకాలు ఆనాడు ఏం లేవు. ఇప్పుడు ఉన్న పథకాలు కేసీఆర్ ఉన్న పథకాలే చాలా బలోపేతంగా ఉన్నాయి, రైతుకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయి. ఆనాడు అనేక రకాలుగా రైతులు అనేక రకాల పోరాటాలు చేసిన ఏ ఫలితం దక్కలేదు. ఆ కాంగ్రెస్ పెట్టే ఫలితాలు బూటకమి పథకాలని నా అభిప్రాయం. అంటే జనాలని నమ్మి జనాలను నమ్మించి ఓట్లు లబ్ధి పొందుకోవడమే అలా పథకాలు. అది ఇంకోటి వాళ్ళు ఏదైతే కర్ణాటకలో మొన్న గెలిచిందో ఆ కర్ణాటకలో చూసుకుంటే 1200 మాత్రమే పింఛన్ ఉంది, అదే మన దగ్గర 4000 ఇస్తుంటుంది. మరి నువ్వు దాన్ని ఏమంటావు? 4000 అంటే వాళ్ళు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా 200 పింఛన్ వరకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు 4000 పింఛన్ అంటారు అంటే నమ్మవశం లేని కథలే. అదే అనకున్నా కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 2016 ఇస్తున్నది. గతంలో వాళ్ళు 60 ఏళ్ళు వెళ్ళినా కానీ 200కే పరిమితం అయి ఉన్నారు. ఇప్పుడు ఇస్తుంటా అనే దాన్ని మాత్రం బూటకం నా అభిప్రాయం. మరి మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటావు? నెక్స్ట్ గతంలో రైతులకు కానీ మళ్ళీ అనేక రకాల కుటుంబాలకు పేదలకు సాధలకు అన్నిటికీ ఉపయోగపడ్డది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని నాది 99% బలమైన నమ్మకం. అదే రావాలని. నువ్వు ఎవరికి వేస్తావు? నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వేస్తాను. టీఆర్ఎస్కే పార్టీ వేస్తావు? మీ ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తావు? ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్రెడ్డి. అంతేనా? ఏదేమైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, గొంగుడి సునీత మహేందర్రెడ్డి గెలుస్తారు. గతంలో కూడా అనేక రోడ్లు అనేక రకాల అభివృద్ధి జరిగింది, 60 సంవత్సరాలు జరిగింది మహేందర్ మన కేసీఆర్ హయాంలో అభివృద్ధి కార్యక్రమం బాగానే జరిగింది. కాకపోతే ఏదో కొన్ని జరిగితే జరగకపోతే జరగకపోవచ్చు. అది కామన్గా ఊరన్నతానికి కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అవిని కూడా సానుకూలంగా పరిష్కరించుకొని పనిచేసుకుందామని మా ఆలోచన. ఓకే, మొత్తానికి అయితే మళ్ళీ టీఆర్ఎస్ మొత్తం ముచ్చట్లేదన్న. ఓకే.